ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్రేవ్ సిటిజన్ దొంగనా. ఓ, బ్రేవ్ అంటే దైవవంతుడైన సిటిజన్ అనమాట. మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి సౌత్ కొరియాలోని ఒక హై స్కూల్ ని చూపిస్తాడు అనమాట. నార్మల్ గా మనకి హై స్కూల్ అంటే హై స్కూలే, కానీ అదేందో ఈ కొరియా వాళ్ళకి మాత్రం హై స్కూల్ అంటే ఏదో అండర్ వరల్డ్ మాఫియా డెన్ అన్నట్టు చూపిస్తుంటాడు. ఇప్పుడు అంతా స్కూల్ ని చూపిస్తారు, స్కూల్లో పిల్లలు టీచర్లు అంతా బానే ఉంటది. ఇదే స్కూల్లో మనకి ఇప్పుడు బాగా బలిసిన ఒక కొరవాడిని కూడా చూపిస్తారు. ఇదిగో ఈడే, ఈడి నేమ్ సూ గ్యాంగ్ అంట. పేరులోనే గ్యాంగ్ ఉంది, ఇంకా ఏదో కూడా ఆ పేరుకు తగ్గట్టే స్కూల్లో ఒక పెద్ద గ్యాంగ్ ను పెట్టుకుని స్కూల్లో ఉన్న పిల్లలందరినీ ఏడిపించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఏడిపించడం అంటే మన దానిలో ఏ చింపి చూస్తాడా, ఏ బండోడా, బక్కోడా, పొట్టోడా, పొడుగోడా అని చెప్పి గోల గోల్ చేసుకుంటూ ఏడిపిస్తూ ఏవేవో మాటలంటూ తిరుగుతుంటాడు. మహా అయితే టిఫిన్ బాక్స్ లాక్కుంటూ ఉంటాడు. కానీ కొరియా వాళ్ళ మూవీస్ లో స్కూల్లో ఏడిపించడం అంటే టిఫిన్ బాక్స్ లాక్కోవడం కాదు, అదేదో పోలీసులు టెర్రరిస్టులు పట్టుకున్నాక వాళ్ళకి థర్డ్ డిగ్రీ ఇస్తున్నట్టు తెగ హింసిస్తూ ఉంటారు ఎవరిని పడితే వాడిని స్కూల్లో పట్టుకుని. సో ఈ గ్యాంగ్ గాడు చెప్పినట్టే యాజ్ యూజువల్ గా స్కూల్లో పిల్లల్ని పట్టుకుని ఏడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ గ్యాంగ్ గాడు ఏడిపించడం అంటే ఆ మూల ఈ మూల తీసుకుని వెళ్ళిపోయి ఏడిపిడు. వాడికి ఎక్కడ నచ్చితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఏడిపిస్తూనే ఉంటాడు, సారి తంతునే ఉంటాడు. వీడికి ఒళ్ళు మండింది అనుకోండి, పోయి టీచర్ని కూడా ఏడిపిస్తూ తంతాడు. అక్కడ ఉన్న టీచర్లన్నీ అన్ని మూసుకొని కూర్చో ఉంటాడు. వీడొచ్చేవాడన్నా తంతనాడు అనుకోండి, టీచర్లు వచ్చి బాబు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకుని వెళ్తాను, సరిపోవాలంటే నేను కూడా వస్తాను, నన్ను కూడా తన్ను అంటుంటది. కావాలంటే మీరే చూసుకోండి, ఆల్మోస్ట్ యదవ కొరియా సినిమాలో స్కూల్ అంటే దాదాపు ఇలాగే చూపిస్తూ ఉంటాడు. మరి ఆ కొరియాలో నిజంగానే స్కూల్ అలా ఉంటాయా, లేకపోతే ఈ డైరెక్టర్లందరూ ఇంత సైకోస్ వచ్చిన వాళ్ళో నాకు తెలియదు. సో ఇప్పుడు యాజ్ యూజువల్ గా సూక్యాంగ్ గాడు ఇంకా వాడు యదవ మందంతా వచ్చి జిన్ అనే వీడిని పట్టుకుని పోయి తంతా ఉంటది. ఎప్పుడు చూసినా కోపం ఎక్కువైనా ఎవరైనా దొరకపోయినా డైరెక్ట్ గా జిన్ గడి దిగకపోయి వీడినే తంతుంటాడు. వాడు స్కూల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా రోడ్డు మీద ఉన్నా ఎక్కడున్నా నచ్చినప్పుడు వీడిని లాక్కొని పోయి తంతుంటాడు. ఈ మందంతా వీడిని తంటూ ఉంటే ఇక్కడ ఈ మందులో ఇక్కడ ఈ అమ్మాయి కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయి గ్యాంగ్ గడి ఎవరిని తన్నా వీడియో తీస్తూ ఉంటది, ఫోటోలు రికార్డు చేస్తూ ఉంటది. అలాగే ఒక రోజు వీడిని క్లాస్ లో నుంచి బయట తీసుకుని పోయి గేమ్ ఆడుతూ ఉంటది. ఆ గేమ్ లో వీడు ఎన్ని సార్లు ఓడిపోతే వీడిని అన్ని సార్లు కొడతాది. మీలో కొంతమంది కనిపించవచ్చు, లేదుగా నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు, కొరియా మూవీ వాళ్ళు చాలా పుణ్యాత్ములు, ఇక్కడ ఈ గ్యాంగ్ గడు కూడా పెద్దగా ఏం చేయట్లేదు, కొంచెమే చేస్తున్నాడు, నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే. నెక్స్ట్ సీన్ చూడండి, ఇప్పుడు వీడిని తీసుకుని వెళ్ళి రూమ్ లో పడేసి తంతా ఉన్నారు కదా, ఈ సుగ్యాంగ్ గడికి అసలు ఊపి ఆటలా రోజు తంతో ఉన్నాం కదా, కొత్తగా ఏమైనా చెయ్యాలని చెప్పి వీడిని బియ్యబత్సంగా ఇంకా గట్టిగా కొడుతూ ఉన్నారు. దాని వల్ల వీడు గట్టిగట్టుగా అరుస్తున్నాడు కదా, వీడు బాత్తో అరుస్తూ ఉన్నప్పుడు ఆ సౌండ్స్ ని వాళ్ళ స్కూల్లో మొత్తం అన్ని క్లాస్ రూమ్ లో వినిపిస్తూ ఉంటారు. మైక్ లో పెట్టి వీడు అరుపులు అన్నింటినీ అన్ని క్లాసులు వినిపిస్తాడు. ఆ సౌండ్స్ అన్నింటినీ టీచర్లు, స్టూడెంట్స్, ఆ ప్రిన్సిపాల్ కూడా, స్కూల్ ప్రిన్సిపాల్ కూడా అన్ని మూసుకొని వింటూ ఉంటాడు. అదే బాగుంది, పెద్దబాబు ఎవరిని ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి వింటూ ఉంటాడు. ఎందుకు వీడు ఏం చేస్తాను అందరు సైలెంట్ గా ఉన్నారంటే, వీళ్ళ అమ్మ ఏదో ఫేమస్ లాయర్ అంట, వీళ్ళ నాన్న ఏదో ఫేమస్ డ్రాయర్ అంట. మామూలుగా ఎక్కడైనా ఈ రేంజ్ లో ఎవడన్నా స్టూడెంట్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే లాయర్ అయింది మినిస్టర్ కొడుకైనా ఎవడో ఒకటి ఏదో ఒక రోజు వచ్చి వీడిని ఎత్తపోయి ముగ్గుంట్లో పడేసి తొక్కిపోతుంది. సైలెంట్ ఇప్పుడు కట్ చేస్తే మనకి మిన్ అని ఈ అక్కని చూపిస్తుంది. అయితే ఈ అక్క ఇదే స్కూల్లో టీచర్ అనమాట, పర్మనెంట్ కాదులేండి టెంపరీ టీచర్ అంట. మూడు నెలల పాటే పని చేసిద్ది ఈ స్కూల్లో పనులన్నీ బాగా చేస్తే మహా అయితే ఆ గ్యాంగ్ ముందు సైలెంట్ గా ఉంటేమో, అప్పుడు అంతా బాగా ఉంటే మన టీచర్ ని పర్మనెంట్ చేసేస్తారు. దాంతో అక్క వచ్చిన దగ్గర నుంచి ఉన్న టీచర్లందరితో బాగా మాట్లాడుతుంటది, నవ్వుతూనే ఉంటది. అంటే పర్మనెంట్ అవ్వాలి కదా స్కూల్లో, అందుకే ఓవర్ యాక్షన్ చేస్తుంది. అయితే ఒక రోజు అలా పోయి రెస్టారెంట్ లో సారీ రెస్ట్ రూమ్ లో కూర్చున్నప్పుడు బయట కొంతమంది టీచర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ బయట ఉన్న టీచర్లు ఒక పాత టీచర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే సేమ్ అదే పొజిషన్ లో అదే పాత టీచర్ ఒక ఆవిడ ఉండేది, అదే పొజిషన్ కోసం మన అక్క ఈ టీచర్ కు అప్లై చేసి టెంపరీ టీచర్ గా వచ్చింది. అంతకుముందు ఆ పొజిషన్ లో ఉన్న టీచర్ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో వెంటనే అక్క ఎవరా టీచర్, ఆవిడకి ఏమైంది అని చెప్పి ఇంటర్నెట్ లో చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఏం చూపిస్తారంటే, ఈ స్కూల్లో స్టూడెంట్స్ యొక్క అఘాయిత్యాలు తట్టుకోలేక స్టూడెంట్స్ టీచర్ ని ఆ రకంగా ఏడిపించడం వల్ల ఆవిడ స్కూల్ మానేసి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా, కాదు స్కూల్ బిల్డింగ్ ఎక్కి దూకేసిందంట. సినిమాల్లో బందిపోట్లకు అయిపోతున్నట్టు ఈడ గ్యాంగ్ వాళ్ళ స్టూడెంట్ కి ఎంత అయిపోతున్నాడు చూడండి, వీళ్ళు ఆ రకంగా ఏడిపిస్తున్నారు అని చెప్పి అక్క వెంటనే వెళ్ళి ఉంగరాల టీచర్ ఉంది కదా ఈవిడిని కలిసింది. టీచర్, ఏటి ఏమైందమ్మా నాకు విషయం అంతా చెప్పు అని అంటే, అప్పుడే ఈవిడ వెంటనే వెళ్ళి ఆ స్కూల్లో జరుగుతున్న దరిద్ర కొట్టు వింత విన్యాసాలన్నింటినీ చూపిస్తూ ఉంటది. అంటే మన ఉంగరాల టీచర్ అక్కకి ఒక వీడియో చూపిస్తూ ఉంటది. ఆ వీడియోలో ఏముంటుందంటే, ఈ గ్యాంగ్ గాడు వాడు ఎదవ పంది మందంతా పోయి రోడ్డు మీద ఒక ఆవిడ ఎవరో పోతుంటే ఆవిడ కూడా ఆపి తెగ ఏడిపిస్తూ ఉంటాడంట. అంటే ఏందో ఇప్పుడు ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్ లాగా ఆవిడ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో జనాలు నడిపించే స్టూడెంట్ అని చెప్పి ఫేమస్ చేద్దాం అనుకుంటున్నాడా, ఎదవ చచ్చినాడు రోడ్డు మీద పోయే వాళ్ళని కూడా ఎందుకు ఏడిపిస్తాడు వీడు. ఇంతగా వీడు ఎవరిని ఏడిపిస్తానంటే జిన్ అని చెప్పాం కదా ఇందాలు చూపించాం, ఏదో గ్యాంగ్ మందంతా పోయి మాటి మాటికి ఒకరిని పిలిపించి ఏడిపిస్తా ఉంటాడు. ఆ జిన్ వాళ్ళ అమ్మమ్మో ఎవరో అనమాట ఈవిడ. ఈవిడ ఏడిపిస్తుంటే వాడు వచ్చి వీళ్ళని ఆపడం వల్ల అప్పటి నుంచి వీళ్ళు జిన్ను గాడి వెనకాల కొంచెం ఎక్కువ పడుతున్నది అదే తనడానికి. తర్వాత ఈ వంగవాళ్ళ టీచర్ ఏం చెప్పింది అంటే, ఆ గ్యాంగ్ గాడు ఉన్నాడు కదా వాడు ఒకసారి స్కూల్లో ఒక టీచర్ ని తెగ కొట్టాడంట, కొట్టి కొట్టి ఆ టీచర్ పరిస్థితి దారుణం చేసేసాడంట. దాంతో గ్యాంగ్ గాడి ని స్కూల్లో నుంచి బయట తీసేశారు. తీసేసిన కొన్ని వాళ్ళకి మళ్ళీ పిలిపించేశారు. దొంగ సచ్చినోడు ఈ రేంజ్ లో సినిమాలో ఏదైనా టెర్రరిస్ట్ వచ్చి బాంబు పెట్టాడు అంటే అప్పుడు కూడా ఇంత వరస్ట్ గా అనిపిది అనుకుంటా. రైల్లండి మన వంగవాళ్ళ టీచర్ ఇప్పుడు ఏం చెప్పింది అంటే, నువ్వు గానీ స్కూల్లో పర్మినెంట్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ విషయాలన్నింటికి నువ్వు దూరంగా ఉంటేనే మంచిది అని చెప్తుంది. అలాంటప్పుడు ఎదవ పక్క స్కూల్లో పనిచేయడం ఎందుకు, అసలు
థర్డ్ మన అక్కయ్య కూడా అసలు ఏమి అనదు, సైలెంట్ గానే ఉంటది, పని చూసుకుంటది, ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత స్కూల్ నుంచి బయటకు వచ్చేసి తన కోపం అంతా ఒక పంచింగ్ బ్యాగ్ ఉంటే దాన్ని గుద్దుతూ చూపిస్తూ ఉంటది దాని మీద. ఆ తర్వాత రకరకాల స్టంట్లు చేస్తుంది, లోపలికి వెళ్ళి బాక్సింగ్ చేస్తుంది. అప్పుడు అక్కడికి ఒక పోలీస్ ఆయన కూడా వస్తాడు. ఆ పోలీసు అక్కయ్య ఫ్రెండ్ అంట. అక్కడికి ఒక పోలీస్ ఆయన వస్తే అతనితో పాటు బాక్సింగ్ చేస్తూ ఈడు కూడా ఏదో పంచింగ్ బ్యాగ్ అన్నట్టు వాడిని ఎత్తి పైన కింద పడేసి అంతా ఉంటుంది. అప్పుడే మనకు అసలు ఏంటో ఇది అంతా అని అనిపిస్తూ ఉంటది. అప్పుడే తెలిసింది అక్కయ్య ఉందే మామూలు అక్కయ్య కాదు, ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అంట, అదే ఛాంపియన్ అంట. చిన్నప్పటి నుంచి అక్కయ్యని చూసినప్పుడు అలా అందరూ ఒకటే అనుకునేవాళ్ళు, అక్కయ్య ఏదో ఒక రోజు మన దేశానికి బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకుని వస్తుందని. కానీ మన అక్కయ్య తన బాక్సింగ్ కెరియర్ మొత్తాన్ని వదిలేసి ఉంటుంది. ఎందుకంటే మన అక్కయ్య వల్ల బాబు గడ ఒక ఇంటర్నేషనల్ బాక్సింగ్ ప్లేయర్ అంట. పాప మొత్తం దేశానికి ఎన్నో పథకాలు తీసుకొని వచ్చాడు గాని ఇంటికి అర్ధ రూపాయి కూడా తేలేకపోయాడంట. దాంతో ఇతను బాగా అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. ఈ అప్పులన్నీ తీర్చడం కోసం మన అక్కయ్య ఇక్కడ జిమ్ కనిపిస్తుంది కదా, ఇది జిమ్ అంట, ఏదో బాక్సింగ్ జిమ్ దీన్ని నడుపుతూ ఉంటది. దీంతో పాటుగా పార్ట్ టైమ్ గా ఆ దయ్యాల కొంప లాంటి ఆ స్కూల్లో కూడా పనిచేయడం ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పోలీస్ ఆయనకి ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చి చూస్తే అక్కడ చాలా మాస్కులు కనిపిస్తాయి బాక్సుల్లో పెట్టుంచి. అసలు ఆ మాస్కులు ఎవరు అని అడిగితే మేబీ మీ నాన్న ఇక్కడ పెట్టాడేమో అని చెప్పి ఆ పోలీస్ ఆయన అంటాడు. నెక్స్ట్ రోజు యాజ్ యూజువల్ గా మన అక్కయ్య అందరితో మాట్లాడుతూ నవ్వుతూ 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 నవ్వుతూనే ఉంటది. మరి ఇంప్రెస్ చేస్తూ ఉండాలి కదా పర్మనెంట్ టీచర్ అయ్యేదాకా. అలా పోతూ ఉంటే పక్కన కొంతమంది స్టూడెంట్స్ సెగట్ కాలుతా ఉంటారు ఆ స్కూల్ లోపల. అయినా అస్సలు పట్టించుకోదు మన అక్కయ్య, ఇదేదో నాకు స్కూల్లో లేదు, ఇదంతా జైల్లాగా అనిపిస్తుంది నాకు, వదిలేండి నేను జైలును అవమానపరుస్తున్నట్టుంది. జైలు ఏం కొంచెం పర్ఫెక్ట్ గా ఉంటుంది దీనికంటే. మన అక్కయ్య మాత్రం ఏమీ పట్టించుకోదు, అందరిని ఇంప్రెస్ చేసుకుంటూ తిరగతానే ఉంటుంది. ఒకరోజు స్కూల్ బయట జిన్నుగాడు కనిపిస్తాడు. ఏముంది యాజ్ యూజువల్ గా గ్యాంగ్ మందంతా ఈడనే పట్టుకుని లెఫ్ట్ రైట్ వాయిస్తూ తంతనే ఉంటది. వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు వాయగొడుతూ ఉంటే ఇంకో పక్క సీసీటీవీ కెమెరాలు ఇదంతా రికార్డ్ అవ్వకుండా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నింటిని క్లోజ్ చేసేసి ఉంటారు. వాడినేమో ఆ రకంగా కొడుతూ ఉంటారు. అసలే మన అక్క ఏమో మామూలు మహిళ కాదు కదా, బాక్సింగ్ ఛాంపియన్ మహిళ. ఇవన్నీ చూస్తుంటే పిచ్చ కోపం వస్తూ ఉంటది. ఈ గ్యాంగ్ గడ్ మెడక ఎదగొట్టే టైం వచ్చేసింది అని చెప్పి లోపలికి వెళ్తుంటే అప్పుడే దారిలో ఎవడో లీ అని చెప్పి లోపలికి వెళ్ళనీయకుండా అక్కయ్యని బయట ఆపేస్తాడు. ఇలా పేర్లే కన్ఫ్యూజన్ గా ఉంటాయి, అది సరిపోనట్టు ఇలా మొహాలు అసలుకే గుర్తుండవు. ఉన్న పలంగా నేను ఇప్పుడు మీకు ఓ నలుగురు చూపించి అందులో గ్యాంగ్ గడ్ ఎవడా అని అడిగితే మీరు కూడా చెప్పలేదేమో. ఇప్పుడు అక్కయ్యని ఇప్పుడు లోపలికి వెళ్ళనీయకుండా బయట ఆపేసి గ్యాంగ్ వాళ్ళ బాబుది వాళ్ళ అమ్మది వాళ్ళ తాత ఏదేదో అని చెప్పి వాళ్ళకి ఎలివేషన్లు వేస్తా ఉంటాడు. సో లోపలికి వెళ్తే నీ పరిస్థితి కూడా దారుణం అయిపోద్ది, నిన్ను కూడా తంతారు, నువ్వు అసలు వాడిని ఏమీ చేయలేవు, నువ్వేమైనా చెయ్యాలనుకున్నా అసలు ఏమీ చేయలేవు అని చెప్తూ ఉంటాడు. వాడు ఒక్కో డైలాగ్ వేస్తూ ఉంటే ఇప్పుడు డిప్రెస్ అయిపోతూ ఉంటది ఏం చేయలేనని. ఇప్పుడు మనం ఇక్కడ సీన్ చూస్తే పాపం వాడిని నుంచో పెట్టి స్పీడ్ గా వెళ్ళి మన ఫిన్నుగాన్ని గట్టిగా తన్ని కిటికీలోంచి బయట అవతల తోలేద్దాం అనుకుంటున్నాడు వీడు. అందుకని ఆ మోల్ నుంచో పెట్టుంటాడు. అంటే వాడు ఇప్పుడు బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయి చచ్చిపోయినాయం కదా, ఇండియాలో ట్రై చేయమని చెప్పండి. నెక్స్ట్ రోజు గ్యాంగ్ గడ్ డస్ట్బిన్ లో తేలతాడు. తల్లిని ఈడు మాత్రం వీడి దగ్గరకు వచ్చి నువ్వు గాని ఇక్కడ నుంచి కదిలేవంటే మీ అమ్మమ్మని నేను నెక్స్ట్ రోజు ఆ రోడ్డు మీద చంపేస్తానని చెప్పి బెదిరిస్తాడు. అలా భయపెట్టి అక్కడే నుంచోబెట్టి స్పీడ్ గా వచ్చి తన్న పోతాడు. అప్పుడే అక్కయ్య స్పీడ్ గా సడన్ గా వీడికి అడ్డం వచ్చేసి తను కూడా కావాలని కింద పడిపోయి తెలియక అడ్డం వచ్చాను, ఏంది ఎట్లా కొట్టేది నన్ను, ఎంతైనా స్కూల్లో టీచర్ కదా, కొంచెం అటు ఇటు రెండు మూడు మాటలు ఏవో చెప్పేసి ఆ జిన్ను గారిని అక్కడి నుంచి పంపించేసి తను కూడా వచ్చేస్తుంది. అప్పుడే ఈ గ్యాంగ్ గడ్ అడుగుతాడు ఆడున్నోడిని, ఎవరయ్యా టీచర్ ఎవరా అని అడిగితే వాళ్ళేమంటారంటే అంతకు ముందు ఓ బుల్లి చేసి ఏడిపించి ఓ టీచర్ని చంపేశావు కదా, ఆవిడ పొజిషన్ లో వచ్చిన టీచర్ అని చెప్పి అంటాడు. ఏందండి నాకైతే ఇలా మాటలు వింటే అసలు ఏం ఎక్కట్లేదు, ఈ స్కూల్ ఏందో, ఈ స్కూల్లో స్టూడెంట్స్ టీచర్ని చంపేయడాలి నరికేయడాలి ఏందో, తల్లండి ఏదో ఒక పక్క, ఇప్పుడు ఈ గ్యాంగ్ గాడే ఈ దేశానికి ప్రెసిడెంట్, ఈ స్కూల్లో ఇడు ఏమైనా చేయగలడు, ఇదే విధంగా ఏది పడితే చేస్తాడు, మన అక్కయ్య ఉంది కదా, ఈవిడే ఆ బ్రేవ్ సిటిజన్ సినిమా పేరు చెప్పాడుగా, సో ఆవిడ ఏం చేసిద్దో చూద్దాం. అయితే ఇప్పుడు ఈ గ్యాంగ్ గాడికి ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయిందనే విషయం తెలియగానే కోపం వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తంతా ఉంటాడు. పాపం వీళ్ళ ఫ్రెండ్స్ మిగతా స్టూడెంట్స్ కంటే దారుణమైన పరిస్థితి అనుకుంటా, ఇది నచ్చినట్టు వాడుకుంటా ఉంటాడు ఇంకెళ్ళని. ఇప్పుడు మనం లీ గాడిని చూస్తాం. ఇందాక అక్కయ్యని లోపలికి వెళ్ళనీయకుండా ఆపాడు కదా, వాడు ఇప్పుడు అక్కయ్య వాళ్ళ నాన్న దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటూ ఉంటాడు. అంటే మన లీ గాడ్ ఇదే షాప్ లో పనిచేస్తూ ఉంటాడు, అక్కయ్య వాళ్ళ నాన్న కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తింటూ ఉంటాడు, అందుకే బాక్సింగ్ నేర్చుకుంటూ ఉంటాడు. ఒక రోజు అక్కయ్య వాళ్ళ బాబు లీ గాడ్తో ఏం చెప్తుంటాడంటే, అంటే అది ఎంతో టాలెంటెడ్ అయిన ఒక బాక్సింగ్ ప్లేయర్ ఒక కథ చెప్తూ ఉంటాడు. లాస్ట్ లో వాళ్ళ నాన్న వల్లే ఆ బాక్సర్ యొక్క లైఫ్ అంతా నాశనం అయిపోయింది, లేకపోతే గొప్ప ప్లేయర్ అయి ఉండేవాడు అని చెప్పి వాళ్ళ కూతురు గురించి చెప్తూ ఉన్నాడులేండి. అయితే వీళ్ళ కూతురు ఆ టీచర్ అన్న విషయం ఈ లీ గాడికి తెలియదు, ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు అక్క ఈ ఫిన్ గాడు ఉన్నాడే, వీడిని ఎత్తకపోయి అడిగింది స్కూల్లో. అదే అండి గ్యాంగ్ గడ్ వచ్చి మాట్లాడి తంతుంటాడు ఫిన్, ఈడే ఈడమైన గుర్తు పెట్టుకోండి. వాడిని కూర్చోబెట్టి వాళ్ళు నువ్వు వెళ్ళి ఈ విషయం టీచర్లకు గానీ ప్రిన్సిపాల్ గానీ ఎవరికైనా చెప్పొచ్చు కదా అంటే, దానికి ఫిన్ గాడు ప్రిన్సిపల్ లేదు బక్క లేదు వాడు చెప్పేది, నేను అసలు వెళ్ళి పోలీసులకే చెప్పాను డైరెక్ట్ గా, దానికంటే ముందుగా నేను వెళ్ళి ఆల్రెడీ టీచర్ కి ప్రిన్సిపల్ కి చెప్తేనేమో, వాళ్ళేమో గదవాడి లాంటి గొప్ప వ్యక్తి ఆ గ్యాంగ్, అంత గొప్ప వ్యక్తి గురించి వాళ్ళు మాట్లాడకూడదు, నీకేమైనా ప్రాబ్లం గా ఉంటే నువ్వు ఈ స్కూల్ వదిలేసి వేరే స్కూల్ కి వెళ్ళిపో, అంతేగాని ఆ మహనీయుడైన పెదబాబు గురించి తప్పు తప్పుగా మాట్లాడద్దు, యూ ఫూల్ అని చెప్పి ప్రిన్సిపల్ టీచర్లు అన్నారు అంటితో. ఇంకా పోలీసులకు వెళ్ళి చెప్తే ఆ పోలీసులేమో ఎవిడెన్స్ కావాలి, ఎవిడెన్స్ లేకపోతే మేము ఎవరు ఏం చేయలేము, అయినా ఇంత దారుణంగా ఒక స్టూడెంట్ నిన్ను కొట్టాడంటే మేము నమ్మలేకపోతున్నాం, మేము నమ్మమని చెప్పి అంటారంట. వాళ్ళే నమ్మట్లేదు, మన దరిద్రం ఏంటో మనమే నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కాల్ చేస్తున్నారంట వాళ్ళు, అదే గ్యాంగ్ వాళ్ళు. మన అక్క
బొక్క ఎడిగిద్ది మరి బాగా యద స్కూల్లో ఉండవు ఎందుకు, నువ్వెక్కడుండి ఏం బిగుతావు, నాకంటే ఉద్యోగం బొక్క అన్ని ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అంటే దానికి ఈడేమో నేనేం తప్పు చేశాను, నేను స్కూల్ నుంచి వెళ్ళేదేంటి అసలు, నేను గొప్పవాడిని నేను తప్పు చేయలేదని చెప్పి యదవ బొక్క మొహం వేసుకుని ఆ గ్యాంగ్ అని కాదు ముందు ఈడిని అనాలి, ఇదేదో వాడి తాత ప్రాపర్టీ ఇది వదిలేదలేను అన్నట్టు తెగ బాధపడుతున్నాడు, ఆ గ్యాంగ్ అని ఏమైనా చేస్తాడంటే అదేం చేయడు, అన్ని మోసుకొని దండించుకుంటా ఉంటాడు, స్కూల్ నుంచి వెళ్ళిపోవాలంటే నేను వెళ్ళాలంటే వెళ్ళని చెప్పి గోల్ చేస్తుంటాడు. ఇప్పుడు వీడు తప్పు వాడు చేస్తున్నాడు, తప్పు నేనేం చేయట్లేదు, శిక్ష అసలు వాడికి పడాలి, శిక్ష నాకెందుకు పడుతుంది, ఈడొకడు ఈడు మాత్రం మాట్లాడడానికి పుట్టాడు, ఆ గ్యాంగ్ గడేమో తనడానికే పుట్టినట్టున్నాడు. సర్లేండి ఇప్పుడైతే ఈడు మన అక్కని హెల్ప్ అడుగుతాడు, ఈ యదో మందం నుంచి నన్ను కాపాడవచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు, కానీ మన అక్కయ్య మాత్రం అసలు ఏం చేసిద్ది, పర్మినెంట్ జాబ్ కావాలి కాబట్టి ఏమి గొడవ అయితే చేయకూడదు, అందుకే యదవతో కూడా మాట్లాడలేదు. ఇంకో పక్క ఈ గ్యాంగ్ గడి పేరెంట్స్ వాళ్ళని చూస్తే వాళ్ళేమో ఈ టీచర్లకి ప్రిన్సిపల్కి వీళ్ళందరికి గొప్ప గొప్ప గిఫ్ట్లు ప్రజెంట్లు రకరకాల ఫుడ్ పంపిస్తా ఉంటారంట. లేదులేండి ఇదంతా నిజంగా జరిగే ఛాన్స్ అయితే అసలు లేదు, వీళ్ళ టీచర్లు అనుకుంటున్నారు రాజకీయ నాయకులు అనుకుంటున్నారు, వీళ్ళని మేపడం ఎందుకు. ఇంకో పక్క చూస్తే వాళ్ళ కొడుకు ఆ గ్యాంగ్ గడు ఏమైనా కబ్జాలు చేసుకుంటూ ఆస్తులు సంపాదిస్తున్నాడా, ప్రతి విషయంలో వాడిని కాపాడడానికి వాడు చేసేదే యదవ బొక్క పనులు. ఇప్పుడు అక్కని చూస్తే బాగా హర్ట్ అయిపోతూ ఉంటది, అసలు ఏం చేయలేకపోతున్నానే నేను అని చెప్పి మన అక్క ఇప్పుడు ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉంటది. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇంత దరిద్రంగా నేను ఒక టీచర్ అయి ఉండి స్టూడెంట్లకు భయపడతామేంది నేను అని చెప్పి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోద్ది. ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తూ ఉంటది మన అక్కయ్య బాక్సింగ్ ఫైనల్ ఛాంపియన్షిప్ లో ఓడిపోయిందంట, దాని వల్ల అదే టైంలో వీళ్ళ బాబు వచ్చి నువ్వు ఇంత చండాలంగా ఫైట్ చేస్తావు అనుకోలేదు, ఇది అసలు ఒక ఈజీగా గెలిచే మ్యాచ్ నీలాంటి ఒక వేస్ట్ ప్లేయర్ ని నేను ఎప్పుడూ చూడలేదు, ఇంకా నుంచి నువ్వు నన్ను నాన్న అని పిలవకో, నువ్వు నా కూతురువే కాదని చెప్పి వెళ్ళిపోతాడంట. అయితే అప్పుడే అక్కయ్య సరే ఏదో మనం ఏదైనా ట్రై చేద్దాంలే అని చెప్పి ఏదో పంది గ్యాంగ్ అంట పైన డాబా మీద కూర్చోంటే వీళ్ళ దగ్గరకు వచ్చి మీరు అందరూ స్టూడెంట్స్ అమ్మా మీకు మంచి భవిష్యత్తు కావాలి కదా ఇట్టండి పనులు చేయకండి పాపం ఆ పిల్లోని ఇబ్బంది పెట్టకండి అని చెప్తుంది. ఆ మాటలన్నీ విన్నాక ఈ గ్యాంగడు అక్కని బాగా ఇన్సల్ట్ చేసి పోయి నువ్వు పని చూసుకో అమ్మా అని చెప్పి అంటాడు. ఆ లేకపోతే ఓ టీచర్ నాకు జ్ఞానోదయం అయిపోయింది ఈ ఆటి నుంచి నేను మంచోడి అయిపోయాను అని చెప్పి చెప్తాడే ఏంది. అయితే అప్పుడే అక్కకి మెసేజ్ వచ్చింది, అదేంటంటే ఎవరో వాళ్ళ దేశంలోని నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీకి కంప్లైంట్ పంపించారంట, వీళ్ళ స్కూల్లో ఎవరో ఒక స్టూడెంట్స్ ని కొంతమంది పిల్లలు బాగా దారుణంగా ఏడిపిస్తున్నారు అని చెప్పి స్టూడెంట్స్ అంతా అంటే మొత్తాన్ని పంపించింది అక్కయ్యలేంది ఇంకెవరు. దాంతో అందరూ షాక్ అయిపోయి భయపడిపోతారు, టీచర్ అందరూ బాధపడిపోతూ ఉంటారు. ఈడే ప్రిన్సిపల్ ఏదో ఎండకప్ప మొహం వేసుకుని అట్ట దిగుతున్నాడు చూడండి, ఈడైతే అందరికంటే ఎక్కువ భయపడిపోతాడు. స్కూల్లో ఏదో గ్యాంగ్స్టర్లు అందరినీ పందులు మేపినట్టు మేపుతున్నాడు, మళ్ళీ ఇడు భయపడుతున్నాడంట. ఇప్పుడు ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ తెలిసిపోయింది అంటే కంప్లైంట్ ఇచ్చాయని, కానీ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అనే విషయం మాత్రం ఎవరికి అర్థం కాదు. ప్రిన్సిపల్ వచ్చి ఇప్పుడు టీచర్లు అందరినీ అడుగుతాడు ఎవడో అసలు కంప్లైంట్ ఇచ్చింది, నిన్నే కదా పాపం పెదబాబు వాళ్ళ అమ్మా నాన్న క్యారేజీలు తినడానికి మనకు ఫుడ్ పంపించారు, బాగా మేసి మేసి తిన్నారు కదా, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి భయపడుతూ అడుగుతాడు. కట్ చేస్తే ఇక్కడికి ఆ సూ గ్యాంగ్ ఉన్నాడుగా వాళ్ళ అమ్మ లాయర్, మా తల్లి బుడబొక్కలు డ్రెస్ వేసుకొని ఇక్కడికి వచ్చి అందరిని కొడతా తిడతా ఉంటది, ఏ ఎవడవాడు నా కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చింది, అసలు నా కొడుకు ఎంత మంచోడు వాడి మీద కంప్లైంట్ ఇచ్చేది ఏంది, నాకున్నంత మంచి కొడుకు ఎవరికన్నా ఉన్నారా వాడి మీద ఎవడు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి అడుగుతుంటది. ఇది కప్ప మొహం వేసుకొని టీచర్లు అందరిని కొడుతూ తిడుతూ ఉంటది, ఎవరుగా చేసింది చెప్పాల్సిందే అని టీచర్లు అందరిని తిడతేసరికి ఇంకా చేసేది ఏం లేక అక్కయ్య ముందుకు వచ్చేసి నేనే కంప్లైంట్ ఇచ్చాయని చెప్పి చెప్పేస్తుంది. ఆ ఏదో మందమే జాలి ఒకటి, మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చి అక్కయ్యని కూడా కొడతా ఉంటది, మన అక్కయ్య కూడా సైలెంట్ గా ఉండిపోద్ది, చాలా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ అనమాట, అందుకే ఏం అనలేకపోతుందంట. కట్ చేయగానే నెక్స్ట్ సీన్ లో మనం ఇప్పుడు సూ గ్యాంగ్ అని చూస్తాం, చూడండి ఇప్పుడు ఏదో మాఫియా డౌన్ లాగా ప్రిన్సిపల్ రూమ్ లాగా డైరెక్ట్ గా వెళ్ళిపోయి ప్రిన్సిపల్ అడుగుతూ ఉంటాడు అసలు ఆ టీచర్ నువ్వేం చేసావు అని. ఈ ప్రిన్సిపల్ గాడేమో పెదబాబు నేను ఆవిడ ఉద్యోగం తీసేశాను, నిన్ను అన్ని మాట్లాడినాక నేనెందుకు ఉంచుతాను అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఈ గ్యాంగ్ గాడు వచ్చి కాల్తో ప్రిన్సిపల్ ని తంతా, దాన్ని ఎందుకు నువ్వు ఉద్యోగం తీసేసావు, మర్యాద దాన్ని మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ చేయొచ్చు అని చెప్పి అంటాడు. నన్ను అడిగితే ప్రిన్సిపల్ గారు ఇంత అవమానంతో బతికుండి వేస్ట్, అసలు వెంటనే ప్రిన్సిపల్ గారు అయ్యే కాదు మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను, నేను మళ్ళీ ఉద్యోగంలో పెట్టేస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదన్నా చేసుకోండి బాబు గారు అని అంటాడు. నేను ప్రిన్సిపల్ ఏంటి ఇటు అమ్మ లేదు బాబు లేదు రెండు చేతులు ఒకటి వాడు జోబులో పెట్టి పంపించేవాడిని. కట్ చేస్తే మనం ఇప్పుడు అక్కయ్యని చూస్తాం బాధపడుతూ ఉంటది ఉద్యోగం పోయిందేమో అని చెప్పి. అప్పుడే అక్కడికి ఆ పోలీస్ ఫ్రెండ్ గారు ఉన్నాడు కదా ఆడు కూడా వస్తాడు, నేను ఏదో ఒకటి చెయ్యాలి వాడిని పట్టించాలి ఆ ఏదో జైల్లో వేయించాలని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఈడేమో సరైన ఆధారాలు లేకుండా మనం ఏం చేయగలం ఏం చేయలేం కదా, అసలే వాళ్ళ దారుణమైన లాయర్ ఫ్యామిలీ కేసు ప్రూవ్ అవ్వకపోతే ఆ తర్వాత నీ మీద వాళ్ళు రకరకాల కేసులు వేసి నీ జీవితం నాశనం చేసేస్తారు అని చెప్తుంటారు. ఏం ఆధారాలు కావాలి, రకరకాల ఫుటేజ్లు వీడియో క్లిప్లు అక్కయ్యకే చూపించింది ఆ రోజు ఆ రింగుల్ టీచర్ బుల్లి చేస్తారు గుల్ల చేస్తారు కాల్ చేస్తారని అవి సరిపోవేంది. అప్పుడే ఇక్కడే మనం వాళ్ళ బాబును కూడా చూస్తాం, అక్కయ్య వాళ్ళ నాన్న పార్ట్ టైం జాబ్ అవి చేస్తుంటాడులేండి, మన అక్కయ్య మొత్తం వాళ్ళ నాన్నని చూసి అస్సలు హ్యాపీగా ఉండదు, వాళ్ళ నాన్న చాలా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు అక్కయ్యని, ఆ రోజు అంటే ఏదో కోపం మూవ్మెంట్ లో బాగా తిట్టేశాడులేండి, మన అక్కయ్య ఇంకా అప్పటి నుంచి కోపంగానే ఉంది. మన అక్కయ్య ఇప్పుడు షాప్ లో కూర్చొని నూడిల్స్ ఏవో తింటా ఉంటారు కదా, ఆ కప్ప నూడిల్స్ ఒకటి ప్లాస్టిక్ డబ్బాలోనే ఉంటాయి, మళ్ళీ మాటి మాటికి రోజులు తాగుడు మొగ పెట్టే ఉంటాయి, అదే తింటూ ఉంటే ఈ గ్యాంగ్ గడు వచ్చి అక్కయ్య నేడిపిస్తా ఉంటాడు. ఇంకేమంటది అక్కయ్య ఏమందో సైలెంట్ గా బయటకు వెళ్ళిపోద్ది, బయటకు వెళ్ళిపోతుంటే ఈడెవడో తాగొచ్చి అక్కయ్యని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, వాడు ఇబ్బంది పెట్టేసరికి అక్కయ్య ఒక్కసారిగా తన బాక్సింగ్ స్కిల్స్ ఉపయోగించి వాడిని వాయి కొట్టిద్ది. అప్పుడే అక్కయ్య ఫీలింగ్ వచ్చింది చీనా బతుకు ఎదవ బతుకు కాకపోతే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని పాపం అమాయకుల్ని తంతా ఉన్నాను, అదే ఆ గ్యాంగ్ గడు వాళ్ళ ఎదవ మందని వేసుకొని వస్తే మాత్రం సైలెంట్
మూల కూర్చుంటున్నాను, ఇంత దరిద్రమైన బతుకు బతికి వేస్ట్ అని చెప్పి ఇప్పుడు బుద్ధి చెప్తానని చెప్పి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ మనం ఆ ఏదో బొంద బ్యాచ్ అంతా ఉంది కదా, వాళ్ళు బాస్కెట్ బాల్ ఆడుతూ అక్కడే బాస్కెట్ బాల్ ఆడుతున్నా వేరే గ్యాంగ్ తో గొడవలోకి వెళ్ళిపోతుంది. నన్ను అడిగితే మన అక్క ఇప్పుడు వీడితో గొడవ పడి ఏదో చెయ్యాలనుకుంది కదా, అదేం అవసరం లేదనుకుంటా. గట్టిగా ఈ గ్యాంగ్ అన్ని ఒక సంవత్సరం పాటు ఇలాగే వదిలేసామనుకోండి, ఈడే ఊళ్ళో ఉన్న వాళ్ళందరితో గొడవ పడి కొన్ని రోజులకి ఏదో ఒక ట్రైనింగ్ ట్యాంక్ లో పోయాడని చెప్పి పైకి తేలుతాడు. లేకపోతే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవరో ఒకరితో గొడవ పడకపోతే వీడికి నిద్ర పట్టదు అనుకుంటా. ఎవడో ఒకటి మండిద్దులేండి ఏదో ఒక రోజు, వాళ్ళ అమ్మ ఏదో నాన్నటి రాయాలంటే ఎందుకు అవుతాడు అన్నారు. అప్పుడే అక్కయ్య దొరికింది ఛాన్స్ వేసి పడేద్దాం ఇప్పుడు ఇండి అని చెప్పి ఒక క్యాట్ మాస్క్ వేసుకుని డైరెక్ట్ గా వచ్చి ముందు ఆ గ్యాంగ్ లో వాళ్ళందరినీ వాయగొట్టిద్ది. ఆ తర్వాత గ్యాంగ్ అని కూడా పడే సంతా ఉంటది. అప్పుడే అక్కడికి సడన్ గా పోలీసులు వస్తారు, దాంతో అందరు ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడే మనం ఆ లీగ్ అని కూడా చూస్తాం, ఫుడ్ షాప్ లో పనిచేస్తాడు స్టూడెంట్, ఈడే లేని పోలీసులు పిలిచింది. ఇప్పుడు అక్కయ్య మాత్రం బాగా హ్యాపీ అయిపోద్ది, స్కూల్ లో కూడా హ్యాపీగా తిరిగిద్ది. ఫేక్ నవ్వుగా నిజమైన నవ్వే, అందరిని వాయగొట్టింది కదా, దాంతో చాలా హ్యాపీగా ఉంది అక్కయ్య ప్రజెంట్. అయితే ఇప్పుడు న్యూస్ ఇల్లు అంతా అదేలేండి, స్కూల్ ఇడు ఇల్లు లాగే ఫీల్ అవుతున్నాడు కదా, అంతా ఇదే న్యూస్. అదే ఎవరో క్యాట్ మాస్క్ వేసుకొని వచ్చి ఈ గ్యాంగ్ అని కుక్కను కొట్టినట్టు కొట్టాడని ఆ న్యూస్ వినగానే స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ టీచర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఎవరో ఒక వాడిని ఏదో ఒకటి అంతనాలే అని, అంత హ్యాపీ ఎందుకు, మీరందరూ కలిసి వాడిని వాయగొట్టచ్చుగా. ఇప్పుడే ఈ గ్యాంగ్ లోపలికి వచ్చి చూస్తే ఇడు కూర్చొని ఉంటాడే, వాడి డెస్క్ మీద పిల్లి బొమ్మ వేసి ఉంటది. ఈ ఏదో మాఫియా మెంబర్ అని తెలిసినా సరే వీడిని కూడా ఏడిపిస్తున్నాడు ఎవడో చూడండి. ఇంకా చెప్పడానికి అదే మాటలేవో లేవండి, ఇది హై స్కూల్ కాదు, ఇది ఏదో సైకో స్కూల్. ఇడు బాగా అప్సెట్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇడు కాదు వేసుకొని స్పీడ్ గా పోతా ఉంటాడు. వెనకాల చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మగా బాబు ఏడోకడ మమ్మల్ని పక్కన దించేయి మేము పోతామా అని చెప్పి ఏడుతుంటది. వీడు వినట్లే అని చెప్పి వీడిని ఆపి ఒరే జిన్నుగాడిని ఏడిపిద్దాం, నీ కోపం అంతా వాడి మీద తీర్చుకో అని చెప్పి అంటాడు. అదే వీడు ఎప్పుడు ఏడిపిస్తా ఉంటాడు కదా, ఇదేదో బాగుందని చెప్పి గ్యాంగ్ గడి హ్యాపీ అయిపోతాడు. మన అక్కని చూస్తే ఇంకా ఆనందంలో తేలతా ఉంది, ఏదో నాలుగు దెబ్బలు వేసింది ఎంత ఆనందం ఎందుకు. ఇప్పుడు ఇక్కడ పోలీసు వాడు వచ్చి స్టూడెంట్స్ ఒక టీచర్ ఇలా కొట్టడం తప్పు అంటాడు, ముందు ఈ కొట్టాలి ఆ గ్యాంగ్ అని కొట్టడం తప్పంట. ఇంకో పక్క ఈ గ్యాంగ్ అని చూస్తే వీడేమో పాపం వీడింటికి వెళ్ళి బక్కొని ఈ రకంగా ఏడిపిస్తూ ఉంటాడు. నిజంగా మాఫియా గ్యాంగ్ వాళ్ళని తీసుకున్న వాళ్ళు కూడా ఇంత క్రూరంగా ఉండదు కదా, నిజంగా అమ్మా బాబులు పిల్లలంట పెంచుతారా. పాపం వీడు ఇలా కింద మీద పైన కింద పడుతూ భయంగా అలా పారిపోతాడు డ్రైవర్తోనే. పాపం వీడు అలా పోతూ ఆ లీ గాడు ఉన్నాడే ఫుడ్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు వాడు రెస్టారెంట్కి వెళ్ళిపోతాడు. వాళ్ళైతే దుప్పటేసి కప్పి అమాయకొప్ప అని బాధలతో వచ్చిందని ఆడే కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి వెంటనే అక్కయ్య దగ్గరకు వస్తాడు. వీడు అక్కయ్య మాస్క్ కాల్ చేస్తూ ఉంటే లీ గాడు వచ్చేసి అమ్మా తల్లే దాన్ని కాల్చమాక, నువ్వే ఆ క్యాట్ ఉమెన్ అని నాకు తెలుసు మాస్క్ వేసుకొని వచ్చింది, నువ్వు కాపాడాలి హీరోయిన్ లా వచ్చి మమ్మల్ని అందరినీ కాపాడాలి అని చెప్పి స్పీచ్ ఇస్తాడు. ఇంకో పక్క ఈ బక్కోని చూస్తే చూసేదేముంది చెప్పానుగా ఎన్ని రోజులు ఏదో చూస్తాడు అంతా. వీడు కొల్లు మండి కత్తి తీసుకుని గ్యాంగ్ అని లేపేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు మన అక్కయ్య మళ్ళీ క్యాట్ మాస్క్ వేసుకొని వీళ్ళకి ఇంకోసారి బుద్ధి చెప్దామని పోతా ఉంటది. పోయి వచ్చేసి ఉంటదండి. ఇప్పుడు ఈ గ్యాంగ్ గాడు అక్కయ్య ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా వీళ్ళు అనుకుంటూ ఉంటే గ్యాప్ లో మన బక్కోడు కత్తి ఎత్తుకుని వచ్చేస్తాడు. కత్తితో వాడిని చంపేస్తాడు అనే టయానికి మన అక్కయ్య వచ్చి కాపాడేస్తాడు ఈ గ్యాంగ్ అని. మళ్ళీ బక్కోడిని ఆడ జైలు వేసేస్తావేమో అని. అంటే ఇప్పుడు అక్కయ్య గాని అడ్డం లేకపోయి ఉంటే వీడొచ్చి వెనక నుంచి లేపబడేసి ఉండేవాడుగా. ఇందాక నేను చెప్పిన ముగ్గుంట కాన్సెప్ట్ అదే, వీడు అక్కడి నుంచి తేలతాడు అనే విషయం నిజమై ఉండేదిగా, రియల్ గా జరిగేది అదే. అందుకే ఇలాంటివి ఎక్కడ జరగవు. ఇప్పుడు మన అక్కయ్యని హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటారు. ఇలా జరిగిందని తెలియగానే మన అక్కయ్య వాళ్ళ నాన్న కోపం వచ్చేసి ఇతను ఆ క్యాట్ మాస్క్ వేసుకుని ఆ గ్యాంగ్ వాళ్ళ మీదకి కోపంతో గొడవకపోతాడు. మన అక్కయ్య ఇప్పుడు నాకు తగ్గిపోయింది ఎంతసేపు ఉంటా అని చెప్పి అలా వచ్చి చూస్తే ఆ హాస్పిటల్ బయట వాళ్ళ నాన్న పడి ఉంటాడు. ఏమైంది అంటే ఆ గ్యాంగ్ గాడు ఫైట్ చేసి వాళ్ళ నాన్నని ఓడించేసి కొట్టి పడేశాడంట. నాకు తెలిసి గాలోడు ఈ గ్యాంగ్ గాడు ఏ డైరెక్టర్ కొడుకో ప్రొడ్యూసర్ కొడుకో అయి ఉంటాడు. స్కూల్లోనే ఇంటర్నేషనల్ మాఫియా చూపిస్తున్నాడంటే ఇడు ఇప్పుడు ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ ని ఓడించేశాడని చెప్పి చూపిస్తున్నాడు. ఈ గ్యాంగ్ గాడికి ఇదేం అయిపోయి ఇదేం బాధ అర్థం కావట్లే. ఇప్పుడు అక్కయ్య వాళ్ళ నాన్నని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్తూ ఉంటే అక్కయ్య వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ ఉంటుంది, అంటే వీళ్ళ నాన్నే మాట్లాడుతుంటాడు. అంటే ఏమైందంటే మన అక్కయ్య ఆ రోజు ఛాంపియన్షిప్ లో బాక్సింగ్ దానిలో కావాలనే ఓడిపోయిందంట. అదే ఫైనల్ మ్యాచ్ గోల్డ్ మెడల్ అది అని చెప్పాను కదా. వీళ్ళ బాబుకు చాలా అప్పులు ఉన్నాయి కదా, ఆ అపోనెంట్ టీం అమ్మాయి వాళ్ళ బాబో ఎవడో వచ్చి డబ్బులన్నీ కట్టలకట్టలుగా చూపించి నువ్వు ఓడిపోయావు అమ్మాయి డబ్బులన్నీ ఎతకపో అని చెప్తే అప్పుడు నిజంగానే ఓడిపోయింది, వాళ్ళ నాన్నకున్న అప్పులన్నీ తీరిపోతాయి కదా అని చెప్పి. ఆ విషయం తెలిసిన అక్కయ్య వాళ్ళ బాబు అక్కయ్యని తిట్టేసి వెళ్ళిపోయాడు. అందుకే కోపంగా ఉండుంటది. ఈ విషయాలన్నీ జరిగినందుకు సారీ చెప్తూ ఉంటాడు. పాపం అక్కయ్య బుడబడా ఏడుతూ ఉంటది. మంచి ఎమోషనల్ సీన్ జరుగుతూ ఉంటదండి, అబ్బా కూతురు ఇద్దరు ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. ఇంకో పక్క మనం స్కూల్లో చూస్తే వీడు అందరు చేతుల్ని చెక్ చేస్తూ ఉంటాడు. అంటే చెయ్యి దిగింది కదా మాస్క్ ఉమెంది, ఎవరో ఖచ్చితంగా స్కూల్లో వాళ్ళే అయి ఉంటారని చెప్పి మాస్క్ వేసుకుని వచ్చి మాటిమాటికి వాయి కొడుతుంది. అందరు చేతులు చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అది అక్కయ్య చెయ్యన్న విషయం వీడికి అర్థమైంది. ఇప్పుడు వీడు వెళ్ళి అక్కయ్యని పట్టుకొని కొడుతూ ఉంటాడు, తెగ కొడతాడు, కింద పడేసి కొడతాడు, మీద పడి కొడతాడు, మహాన్ కవ వేస్తా అంటాడు. అలా కొట్టుకుంటూ పోతా ఉంటాడు. ఇంకా డైరెక్టర్ అని ప్రొడ్యూసర్ అని అందరిని కొట్టేవి నువ్వు, అలా కొట్టి లాస్ట్ లో ఏమంటాడంటే అదిగో ఇక్కడ చూడు బాక్సింగ్ ఫెస్టివల్ జరుగుతుంది స్కూల్లో, ఇప్పుడు మన ఇద్దరం ఇప్పుడు పార్టిసిపేట్ చేద్దాం, నువ్వు పార్టిసిపేట్ చేస్తే అప్పుడే నేను వదిలేస్తా అని అంటాడు. అంటే ఇప్పుడు అందరి ముందు స్టూడెంట్స్ స్కూల్లో టీచర్లు అందరి ముందు అక్కయ్యని తందామని. అలా మ్యాచ్ డే వచ్చేసి ఉంటది, జనాలు అందరూ ఎగ్గుకుంటా వచ్చేసి ఉంటారు. మన జిన్నో ఎన్నో ఎవడో ఇడిని చూస్తే ఈడేమో క్యాట్ ఉమెన్ వస్తుంది కదా ఫైటింగ్ కోసం, ఇడు మాస్కులు తెచ్చుకుని అమ్ముకుంటూ ఉంటాడు. అన్ని సిచ్యువేషన్లు ఈడి పని బాగుంది. అక్కయ్య కూడా మాస్క్ వేసుకుని
వచ్చింది ఎవరో తెలియకూడదని ఫైట్ జరుగుతూ ఉంటది జరుగుతూ ఉంటాడు. ఈడేమో అక్కని ఎరగతంతా ఉంటాడు. ఇంటర్నేషనల్ ఛాంపియన్ ఇక్కడ ఎవరో నాకు అర్థం కావట్లే. అక్కయ్య కాదు ఇలా బాబు కాదు, ఈడే ఇంటర్నేషనల్ ఛాంపియన్ అనుకుంటా. అక్కని పడేస్తంతా ఉంటాడు, మాస్క్ లాగేస్తుంటాడు, జుత్తు లాగుతా ఉంటాడు. ఇప్పుడు అక్కయ్య మొహం అందరు చూసేస్తారు. దాంతో అక్కడ ఉన్న టీచర్స్ కి స్టూడెంట్స్ కి అందరికి అర్థమైపోయింది మన అక్కయ్య క్యాట్ ఉమెన్ అని. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు అక్కయ్య వీడిని వాయ కొట్టి వాళ్ళ కొట్టి 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 కింద మీద పడేసుకొట్టి వాడిని ఫైటింగ్ లో ఓడేస్తుంది. ఆ తర్వాత ఒక్క తను తనగానే వాడు ఆ కోర్టు నుంచి బయటపడిపోతాడు. తర్వాత లాక్కొని పోయి మన ఫిన్ గారు ఉన్నాడు కదా బక్కోడు, వాడి ముందు తీసుకుని వచ్చి వాడి ముందు పడేసి మర్యాదగా వాడికి సాయి చెప్పు అని అడిగితే వాడు మాత్రం నేను సాయి చెప్పను అంటాడు. సాయి చెప్పనందుకు కూడా మళ్ళీ వాడిని కొట్టి 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 సాయి చెప్పిస్తుంది. స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ టీచర్స్ షాక్ అయిపోయి చూస్తా ఉంటావు అనమాట, అయ్యో హీరోయిన్ వచ్చింది హీరోయిన్ వచ్చిందని. ఆ తర్వాత అందరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతావు లేండి, మన బక్కోడు వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఇంకా సేపట్లో అక్కడికి మెంజి అనే ఒక అమ్మాయి వస్తుంది. ఎవరో ఈ అమ్మాయి మెంజి అంటే సినిమా స్టార్టింగ్ లో చూసాం కదా, యదవ గ్యాంగ్ గడు అందరిని తనతో ఉంటాడు. తన్ని తని తని తేవకపోతే వాడి గ్యాంగ్ లో ఉన్న జనాలు కూడా తనతో ఉంటాడు కదా. వీడు ఈ అమ్మాయి ఎవరిని తన్నినా సరే వాళ్ళని తన్నినా సరే వీడియో తీస్తూ ఉంటది ఫోన్ తీసుకుని. ఆ వీడియోలు అన్ని ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి వచ్చింది. ఇప్పుడు ఎవరో అండర్ కవర్ స్కూల్ ఆఫీసర్ లా ఉంది, ఇన్యువల్ వెయిట్ చేసింది వాడు అన్ని రికార్డ్ చేసి పెడదాం ఆ తర్వాత ఇద్దామని. ఇప్పుడు అవన్నీ ప్రూఫ్ల కింద పోలీస్ స్టేషన్ లో ఇస్తుంది. అబ్బాయి సీక్రెట్ ఆఫీసర్ ఏం కాదులేండి, మరి ఆ తింగ సచ్చోడు ఈ అమ్మాయిని కూడా తన్నాడు. తిక్కలోడు కాకపోతే వీడియో రికార్డ్ చేసే ఫ్రెండ్ని కూడా తంతదేవదనా, అదే కోపం మీద తెచ్చిచ్చేసింది. ఇంకేముంది, ఆ పోలీసులు వెళ్ళి గ్యాంగ్ గడ్ని అరెస్ట్ చేసేస్తారు, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ జైల్లో వేసేస్తుంటారు. ఆ బొక్కలేదు, ఎంతైనా వాళ్ళ అమ్మ లాగారు కదా, ఏదో ఒక సెక్షన్లు అవి అని చెప్పి బయటకు లాగేస్తుంది. నేను చెప్పినట్టు వాడు ఏదో ఒక రోజు ముయ్యకాళ్ళలో చచ్చిపడేదాకా వీళ్ళ అమ్మ ఇట్నే చేస్తా ఉంటది. ఇంకో పక్క మన అక్కయ్యని చూస్తే స్కూల్ లేదు బొక్క లేదు, ఇట్లాంటి ఏదో కోజ స్కూల్లో ఉండడం కంటే మానేయడం బెస్ట్ అని చెప్పి ఫుల్ ఫ్లెజ్డ్ గా తన జిమ్ ఉందిగా, జిమ్ బాక్సింగ్ ఆ బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. మన అక్కయ్య వాళ్ళ బాబు కూడా కలిసిపోయాయి అనమాట, హ్యాపీ ఎండింగ్. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేసుకోండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు. లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.